गोदावरी कनीय मुनिसिपल कॉर्पोरेशन पक्कन गल वीर ब्रह्मेंद्र स्वामी आलय प्रहारी गोड़ను కూల్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సింగరేణికి చెందిన ఈ భూమిలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంతో పాటు హనుమాన్ సరస్వతి విశ్వకర్మ గాయత్రి భగవాన్ దేవతలకు అనేక సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ రోజు కొంతమంది దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి దేవాలయ ప్రహరీ గోడను కూల్చివేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విశ్వ బ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ఫేవరైట్స్ అలాగే ఇవాల కనీసం ఒక కింత సారడు పేపర్ కూడా కోట్ చేయలేదు. నిన్నటి వరకు కూడా కౌంటర్ కూడా ఫైల్ చేయలేదు. అయితే నేనేమంటాను, చట్టం ప్రకారం ఏదైతే కదా అనుకున్నాం. అదే కోట కేసు వేసినాక ఈ కూడా పెట్టాడు. అదే కోట కేసు ఉండగా ఈ రెండు పెట్టాడు. కూడ గుల్లగొట్టింది ఎవరు? వాళ్ళే గుల్లగొట్టున్నారు. ప్రభాకర్ సారను ఎకరం ఉంది. కొంత భాగం దేవాలయం ఏదైతే నిర్మించబడే ఆ దేవాలయ ప్రాంగణం ఏదైతే ఉందో గర్భాలయము, కొంత ఒక ప్రైవేట్ వ్యక్తులు మన దేవాలయానికి పట్టా భూమి అది, అది దేవాలయానికి దానం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నవి. మొత్తం ఎన్ని ఎకరం? మొత్తం దాంతో కలుపుకొని ఎకరం ఉంది. ఇప్పుడు కూలగొట్టిన విషయంలో ఏంటి స్వామి? కూలగొట్టిన అదే, ఇది మాకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవి అట్లా కూలగొట్టడం కరెక్ట్ కాదు కదా స్వామి. ఆ ప్లేస్ ఎవరిది? మా ప్లేస్ దేవాలయానికి సంబంధించింది స్వామి. తనేమంటుండు? మాది అంటున్నాడు, మాది అంటున్నాడు. అక్రమంగా దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తా. ఎప్పుడు మా మీద ఇప్పుడు ఈ వివాదం ఏదైతే ఉందో మన స్థానిక కోర్టులో కూడా ఈ వివాదం ఉంది. ఆ కోర్టు నుండి ఏమి తేలకముందే ఈరోజు ఉదయం ఆ యొక్క గోడను, ప్రహారీ గోడను పూర్తిగా కూలగొట్టడం జరిగింది. దాని మీద మేమందరం మా విశ్వబ్రాహ్మణ సంఘాలు అందరూ కూడా ఈ యొక్క ప్రాంగణానికి రావడం జరిగింది. దాని మీద మేము ఆందోళనకైతే గురవుతున్నాము. దీని మీద మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేమైతే ఆశిస్తూ ఉన్నాం. శంకుస్థాపన చేయడం జరిగింది. 2002లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి పక్కనే ఉన్నటువంటి గురే రమేష్ గారు, ఎల్ఎల్బి లాయర్ గారు, వారు ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వారు. ఇక్కడ విశ్వబ్రాహ్మణులు దేవాలయం నిర్మిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇందులో పక్కన నాకు జాగా కావాలి, నాకు కొంత డబ్బులు కావాలని మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ చేసిన క్రమంలో దేవాలయం కోసం కాబట్టి మేము ఎవరము స్పందించకపోయేసరికి అతను ఇందులో ఒక మాకు జాగా ఉందని ఫేక్ డాక్యుమెంట్స్ పుట్టించుకొని మా మీద కేసులు వేయడం ఇట్లా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. 2015లో సిఐ గారు ఆర్ఏ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ తరుణ్ విష్ణు వారియర్ గారు వారి ఆధ్వర్యంలో కేసు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు పోలీస్ ఆధ్వర్యంలో ఆ గోడ కూడా నిర్మించడం జరిగింది. అలాంటి గోడను ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నాదే అని చెప్పి అతను, అతని కుమారుడు అఖిల్ అని వాళ్ళు వచ్చి గుడిలో ఉన్నటువంటి అయ్యగారులను బెరియడం, సీసీ కెమెరాలు చూసుకుంటూ విపరీతమైన బూతులు తిట్టడం, అలాగే ఈరోజు ఉదయం ప్రహరి గోడ ధ్వంసం చేయడం జరిగింది. కావున హిందూ బాంధవులందరూ మాకు సహకరించి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని.